ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీలో చాలా విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల కాలంలో అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తలనొప్పి తెచ్చి పెడుతున్నాయా లేదంటే పార్టీ మీద ఒక మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటనేది పక్కన పెడితే వర్గ విభేదాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ప్రధానంగా గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ రెండు రకాలు ఒకటి మంది ఎక్కువైతే మజ్జికి పాల్చనవుతుంది అంటారు అదే జరుగుతుందా లేదంటే ఇంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్రభుత్వాలతో ఎప్పటికైనా ప్రమాదమే అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గతంలో చేసిన వ్యాఖ్యలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి ఇటువంటి పరిణామాలు చూసినప్పుడు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా తాజాగా ఏం జరిగింది అంటే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన మొన్న వరకు మంత్రిగా ఉన్నారు మొన్న ఈ మధ్య కాలంలోనే రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తూర్పుగోదావరి జిల్లా ఆయన రామ అందరికీ చాలా సుపరిచితులు ఎందుకంటే గతంలో వైఎస్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా కొనసాగారు అయితే మొదటి నుంచి కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నియోజకవర్గంలో తోట తిరుమూర్తుల వర్గం పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం అంటే గట్టి ప్రత్యర్థులు ఇద్దరు కూడా నువ్వా నేనా అంటూ పోటీ పడేవారు అయితే ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉండడం గమనార్హం ఇక్కడ తోట త్రిమూర్తులు గారు కూడా తాజాగా ఆయన ఆ మధ్యన పీఆర్పి తర్వాత టీడీపీ ముందు మళ్ళీ టీడీపీ మొన్న మధ్య టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలో చేరడం ఓవరాల్ ఈ పరిస్థితులు అందరూ అందరికీ తెలిసినవి అయితే ఇటువంటి నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తాజాగా ఇప్పుడు హోంమంత్రికి లేఖ రాశారు మేకతోటి సుచరిత గారికి లేఖ రాస్తూ ప్రధానంగా దళితుల శిరోమండనం కేసులో ఏ వన్గా ఏ వన్ నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులు ఇరవై ఏళ్ళుగా ఈ కేసు ఎటు తేలకుండా ఆయన పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నారు ఇమీడియట్గా ఈ కేసు మీద దృష్టి సారించాలను ఈ కేసు విచారణకు రాకుండా కూడా వాయిదా వేయించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఇదే అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులు గారితో పోరాడే స్థాయి లేని నిస్సహాయులు వాళ్ళందరూ కూడా అని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పుడు ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది అయితే ఇక్కడ సొంత పార్టీ నేత అయ్యి ఉండి ఇప్పుడు అదే పార్టీలో ఉన్న నేతపై హోంమంత్రికి లేఖ రాయడం మీదే ఒక చర్చ మొదలైంది వైఎస్ఆర్సీపీలో వర్గ విభేదాలు అక్కడ ఎక్కడానికి తేడా లేకుండా ఎక్కడైనా ఉన్నాయా అనే దానికి కూడా ఇప్పుడు ఒక తెర మీదకు వచ్చిన ఒక కొత్త అంశం మరి దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారా ఏం జరుగుతుందనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్